పులివెందుల జరిగిన కాల్పుల విషయమై జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్రమైన న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భరత్ యాదవ్ అనే వ్యక్తి పులివెందులో ఒక విలేకరి ముసుగులో అనేక రకాలైన అరాచకాలకు విధ్వంసాలకు పాల్పడడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురికి మధ్య వచ్చిన విభేదాలు ఎందుకు వచ్చాయో కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పులివెందుల పోలీసుల సహాయ సహకారాలతో వీళ్ళ ముగ్గురు కాల్పులు జరిగిన భరత్ యాదవ్ కానీ కాల్పుల్లో గాయపడిన భాషా కానీ దిలీప్ అనే వ్యక్తులు గత 3-4 నెలల క్రితం పులివెందులో ఒక మటకా కంపెనీని స్థాపించి పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము దోపిడీ చేయడం జరిగింది. దానిలో వచ్చిన వాటాల లావాదేవీల భాగ పరిష్కారాల విషయంలో వచ్చిన విభేదాలు ఉన్నాయి. ఈరోజు కాల్పులు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తా ఉన్నా భరత్ యాదవ్ అనే వ్యక్తికి ఎందుకు గాను పోలీస్ తుపాకీ లైసెన్స్ ఎందుకు ఇచ్చారో కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అతనికి ఎక్కడ అతనే ఫ్యాక్టరీస్ట్ కాదు, రాజకీయ నాయకుడు కాదు, ఒక ములేకరిగా ఉన్న భరత్ యాదవ్ అనే వ్యక్తికి ఎందుకు గాను లైసెన్స్ ఇవ్వడం జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. గత 2 నెలల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధికి అతనికి మధ్య గొడవ జరిగింది. ఆ రోజే ఆ ప్రజాప్రతినిధి కాల్చాలని చెప్పి భరత్ యాదవ్ వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నంలో అతను విఫలం కావడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసు అధికారులు కొంతమందికి తెలిసి భరత్ యాదవ్ దగ్గర ఉన్న తుపాకీని తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు కాను మళ్ళీ ఇటీవల శాసనమండలి ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల వద్ద తుపాకీలు ఉన్నాయో లైసెన్స్ తుపాకీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోలీస్ కస్టడీలో పెట్టామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడు భరత్ యాదవ్ గతంలోని ఎన్నికల కంటే ముందు ఒక అత్యాచార ప్రయత్నం కేసులో పోలీసులు తుపాకీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎందుకు మళ్ళీ భరత్ యాదవ్ చేతికి తుపాకీ ఇచ్చారో కూడా ఆలోచించాలా, దీనిపైన కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మటకా వ్యవహారంలో జరిగిన గొడవలు ఈరోజు కాల్పులు జరిగినాయనేది పులివెందుల ప్రాంత ప్రజానీకారానికి అందరికీ కూడా అందరికీ జగద్విధమే. ఒక శాసనమండలి సభ్యునిగా 3 జిల్లాలకు సంబంధించినవి దాదాపు 3,30,000 మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి ఇప్పటికీ నేను ఎంపిక కాబట్టి 10 రోజులు అవుతున్నా కూడా నాకు రక్షణ కల్పించమంటే పట్టించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఒక అసాంఘిక శక్తిని ఏ విధంగా లైసెన్స్ మంజూరు చేశారో కూడా సమగ్ర విచారణ జరపాల.